మనం ఇప్పుడు కొన్ని సహాయ క్రియలు నేర్చుకోబోతున్నాం. అంటే మనం వాక్యంలో ఉపయోగించడానికి కొన్ని సహాయ క్రియలు ఉంటాయి కదా, వాటిని ఇప్పుడు కొన్ని ముఖ్యమైన సహాయ క్రియలను నేర్చుకుందాం. ముఖ్యమైన సహాయ క్రియలు మనం వాక్యంలో ఉపయోగించడానికి అతి ముఖ్యంగా కావాల్సిన కొన్ని సహాయ క్రియలను ఇప్పుడు చూద్దాం. హూ అంటే ఉన్నాను. ఉన్నాను ఉన్నాను మే పడతీ హూ, నేను చదువుతూ ఉన్నాను. అలా అలా సహాయ క్రియలుగా ఉపయోగపడే ముఖ్యంగా ఉపయోగపడే క్రియ అన్నమాట ఇది. హూ ఉన్నాను. తర్వాత హై. హై ఉన్నది. హై అంటే ఉన్నది, ఉన్నాడు. హై అంటే ఉన్నది, ఉన్నాడు. తర్వాత హై రాసి ఇక్కడ ఒక చుక్క పెట్టాలి. హై దీనికి వారు అనడానికి వస్తాం కదా. హై ఉన్నారు. హై అంటే ఉన్నది, ఉన్నాడు. ఆమె చదువుతూ ఉన్నది, అతను చదువుతూ ఉన్నాడు. వహ్ వహ్ యహ్. వహ్ పడతా హై. వహ్ పడతా హై. వహ్ పడతీ హై ఆమె చదువుతూ ఉన్నది. అలా హీ షీ అని వచ్చినప్పుడు హై వాడతాం. వారు చదువుతున్నారు అంటే వే ఏ అనేవి వచ్చినప్పుడు ఏ పడతా హై అలా వాడతాం అన్నమాట. ఉన్నారు రిపీట్. హై ఎప్పుడు వాడతాం? వారు చదువుతున్నారు అంటే ఏ పడతే హై, వే పడతే హై అని వచ్చినప్పుడు ఈ హై వాడతాం, ఈ హైని ఉపయోగిస్తాం. మరికొన్ని పదాలు చూద్దాం. సక్. సక్ అంటే గలను. గలను అంటే నేను ఏదైనా చేయగలను అని చెప్పడానికి ఈ పదం వాడతాం. క్యాన్ అన్నమాట ఇంగ్లీష్లో. సక్ గలను. తర్వాత కర్. కర్ కర్ అంటే చేయుట.
करंटे चेयट मैं कर सकती हूँ अंटे नेन चेयगलनु करंटे चेयट तर्वाता ఊమ్ అంటే మీ మేబీ ఇలాంటి ఉంటాం కదా ఇంగ్లీష్లో ఊ అంటే అనుమతి ఏదైనా మనం అనుమతి తీసుకోవడానికి ఉపయోగించేటప్పుడు ఊమ్ అని వాడతాం మరికొన్ని పదాలు చూద్దాం తర్వాత జరూర్ 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 అంటే తప్పకుండా జరూర్ అంటే తప్పకుండా జరూర్ అంటే తప్పకుండా తర్వాత చాహియే 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 అంటే కావలెను చాహియే అంటే కావలెను జరూర్ అంటే తప్పకుండా చాహియే అంటే కావలెను చూసారు కదా కొన్ని ముఖ్యమైన సహాయ క్రియలను నేర్చుకున్నాం తర్వాత వీడియోలో మరొక ముఖ్యమైన విషయాన్ని నేర్చుకుందాం